వాంకెడే వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ఆరంభంలో భారీ స్కోర్ దిశగా పయనిస్తున్న ఆస్ట్రేలియా జట్టు క్రమంగా 25వ ఓవర్ నుంచి వరుసగా వికెట్లను కోల్పోయి లో స్కోర్ను చేసింది. దీంతో ఆస్ట్రేలియా 10 వికెట్లు కోల్పోయి 188 పరుగులే చేసింది. ఆరంభంలో మహమ్మద్ సిరాజ్ ట్రావిస్ హెడ్ వికెట్ను తీయగా ఆ తర్వాత మిచెల్ మార్స్ స్టీవ్ స్మిత్తో కలిసి 2వ వికెట్కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే 6 రన్ రేట్తో స్కోర్ బోర్డు ముందుకు కదులుతున్న సమయంలో 77 పరుగుల వద్ద స్టీవ్ స్మిత్ అవుట్ కాగా ఆ తర్వాత మానుస్ లభిష్యంతో కలిసి మిచెల్ మార్స్ 52 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే 129 పరుగుల వద్ద మిచెల్ మార్స్ వికెట్ ను కోల్పోయాడు. అయితే మిచెల్ మార్స్ 65 బంతుల్లోనే 10 ఫోర్లు 5 సిక్సర్లతో 81 పరుగుల వీర విహారం చేశాడు. అతని బ్యాటింగ్ చూస్తుంటే ఆస్ట్రేలియా జట్టు 350 పరుగులు చేస్తుందని అనుకున్నారు. అలాగే మిచెల్ మార్స్ క్రీజు లో ఉన్నంత సేపు రన్ రేట్ లో దూసుకుపోయింది. తన వికెట్ కోల్పోయాక వరుస వికెట్లను కోల్పోయింది ఆస్ట్రేలియా. లభిష్యన్ 15 పరుగులు, జోస్ ఇంగ్లీష్ 26 పరుగులు, కామ్రోన్ గ్రీన్ 12 పరుగులు, గ్లెన్ మ్యాక్స్వెల్ 8 పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత మార్కో స్టోయినిస్ కూడా 5 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. సీన్ అబాట్ కూడా డెకౌట్ తో వెంటనే వికెట్లను కోల్పోయారు. ఇక చివరిగా ఆడన్ జంప కూడా డెకౌట్ తో పెవిలియన్ చేరడంతో ఆస్ట్రేలియా 35.3 ఓవర్లలో 188 పరుగులకే ఆల్అౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్ తలా 3 వికెట్లు తీయగా రవీంద్ర జడేజాకు 2 వికెట్లు దక్కాయి. ఇక హార్దిక్ పాండ్యకు, కుల్దీప్ యాదవ్ కు తలా 1 వికెట్ దక్కింది. ముఖ్యంగా మొదటి పవర్ ప్లేలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చూస్తే భారీ స్కోర్ అనుకున్నారు, కానీ తిరిగి కంబ్యాక్ ఇవ్వడంతో బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లను తీసి ఆస్ట్రేలియాను కోలుకొని దెబ్బ కొట్టారు. దీంతో ప్రస్తుతం టీమిండియా ముందు 189 పరుగుల టార్గెట్ నుంచింది ఆస్ట్రేలియా.